Hello everyone, welcome to Amma Healthy Kitchen and Tips. ఈ రోజు బంగాళాదుంప ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది పప్పుల్లోకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరైతే ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో చివరిగా 1 ఇంచ్ కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారాక ఇప్పుడు మనం 1 మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1-4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 బంగాళాదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిపోతాయి. ఇప్పుడు వీటిని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకుని ఇవి చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజు ఆనియను, 2 పచ్చిమిర్చి చిలుకలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ బంగాళాదుంప అనేది బాగా ఫ్రై అయిపోతుందండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారంను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప ఫ్రై రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసుకునే బంగాళాదుంప ఫ్రై కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.